కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ తమ లక్ష్యమని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం అదాని కృష్ణపట్నం పోర్టు ప్రతినిధులతో అఖిలపక్షం నాయకులు బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి ఆంజనేయరెడ్డి, జనసేన సర్వేపల్లి సమన్వయకర్త సురేష్ నాయుడు, సిపిఎం నాయకులు మోహన్ రావు, ఏఐటీయూసీ నాయకులు కిషోర్ తదితరులతో కలిసి సోమిరెడ్డి సమావేశమయ్యారు. పోర్ట్ అడ్మిన్ బిల్డింగ్ లో అదాని కృష్ణపట్నం పోర్ట్ సీఈఓ జగదీష్ పటేల్ తో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్షం నాయకులు చర్చలు జరిపారు. అనంతరం కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ పోర్టు నూతన సీఈఓగా వచ్చిన జగదీష్ పటేల్ 20 రోజుల గడువు అడిగారని తెలిపారు. 20 రోజులు కాదు, 4 రోజులు ఎదురు చూస్తామని, కంటైనర్ టెర్మినల్ పునరుద్ధరణ చేయకపోతే అఖిలపక్ష ఆధ్వర్యంలో ఎంతటి పోరాటానికైనా దిగుతామని చంద్రమోహన్ రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, నీలం మల్లికార్జున యాదవ్, ఈదురు రామ్మోహన్ రెడ్డి, టీడీపీ, బీజేపీ, జనసేన, సిపిఎం, సిపిఐ నాయకులు, కంటైనర్ టెర్మినల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. అదానీ పోర్ట్ జగదీష్ పటేల్ గారిని కలవడం జరిగింది. కలిసి ఆయనకి రిప్రజెంటేషన్ ఇచ్చాం, అన్ని వివరాలు ఇచ్చాం. శ్రీకృష్ణదేవరాయలు కృష్ణపట్నంలో ఓడరేవు వదిలి పెడితే ఇప్పుడు అదానీ కృష్ణపట్నం పోర్టుని మూసేస్తే ఎంతవరకు న్యాయం అని చెప్పాం చెప్పి బొగ్గు కూడిద మా మీద ఎగుమతులు దిగుమతులు కాటుపల్లి ఎన్నోరు కరెక్ట్ కాదు. మా బియ్యము చేపలు రొయ్యలు మిర్చి పొగాకు పత్తి ఎగుమతులు ఆ పంటలు పండించిన రైతులు నరకం అనిపిస్తున్నారు. ఇక్కడ ఒక రోజులో ఎక్స్పోర్ట్ అయ్యేది, ఇప్పుడు అక్కడ 4 రోజులు 10 రోజులు వెయిట్ చేసి ఎక్స్ట్రా మైలేజ్ పోయేసేసి ఎంత అధిక అదనంగా భారం పడుతుందో అది రైతుల మీద తగ్గించే పరిస్థితి వచ్చింది. అల్టిమేట్గా 5000 ఎకరాలు ఇక్కడ రిలయన్స్ 2600 ఎకరాలు, కిసాన్ ఎస్సీజెడ్ 2300 ఎకరాలు, ఇవన్నీ పోనీయండి. సాక్షాత్ ప్రధానమంత్రి లాస్ట్ మంత్ 16న క్రిసిటీకి శంకుస్థాపన, క్రిసిటీ వరదల వల్ల వాయిదా మా మీద ఎగుమతులు దిగుమతులు కాటపల్లి ఎన్నోరు కరెక్ట్ కాదు. మా బియ్యం చేపలు రొయ్యలు మిర్చి పొగాకు పత్తి ఎగుమతులు ఆ పంటలు పండించిన రైతులు నరకం అనిపిస్తున్నారు. ఇక్కడ ఒక రోజులో ఎక్స్పోర్ట్ అయ్యేది, ఇప్పుడు అక్కడ 4 రోజులు 10 రోజులు వెయిట్ చేసి ఎక్స్ట్రా మైలేజ్ పోయేసేసి ఎంత అధిక అదనంగా భారం పడుతుందో అది రైతుల మీద తగ్గించే పరిస్థితి వచ్చింది. అల్టిమేట్గా నష్టపడేది ఎవరంటే రైతులు. వెనుక మాట్లాడలు రైతు బిడ్డలు, మీకోసం 6000 ఎకరాలు సాక్రిఫైస్ చేశారు, పక్కనే కృష్ణపట్నం ఎస్సీజెడ్ 8000 ఎకరాలు, ఇక్కడ రిలయన్స్ 2600 ఎకరాలు, కిసాన్ ఎస్సీజెడ్ 2300 ఎకరాలు, ఇవన్నీ పోనీయండి. సాక్షాత్ ప్రధానమంత్రి లాస్ట్ మంత్ 16న క్రిసిటీకి శంకుస్థాపన, క్రిసిటీ వరదల వల్ల వాయిదా పడింది. ఆ క్రిసిటీ 2600 ఎకరాలు కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ, కృష్ణపట్నం ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ దేని బేస్ చేసుకొని వచ్చింది? కృష్ణపట్నం పోర్టును బేస్ చేసుకొని వచ్చింది. ఒక ప్రధానమంత్రి వస్తుంటే ఆయనకి స్వాగతం పలకాలా? అయ్యా మీరు వస్తే ఇంకా ఈ పరిశ్రమలన్నిటికీ మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పాల్సింది పోయి, మీరు కృష్ణపట్నం క్రిసిటీకి మీరు వస్తున్నారు, మేము కృష్ణపట్నం కంటైనర్ పోర్టు మూసేసామని చెప్తారా? అదానీ గారు, కరణ్ అదానీ గారు అనే ఆయన పెద్ద తెలియదు, గౌతమ్ అదానీ గారు, నాకు అర్థం కావట్లే. అందుకే నేను శాసన నిండు శాసనసభలో చెప్పా, ఒప్పుకోము రైతు బిడ్డలు. ఇక్కడ శాఖ 10,000 మంది ఉద్యోగాలు పోయినాయి. లారీ డ్రైవర్ల దగ్గర నుంచి మంచి చదువుకున్నాడు ఎక్స్పర్ట్స్ 10,000 మందికి ఉద్యోగాలు పోయినాయి. ఆ బిడ్డల కోసం ఇక్కడ 1,000 ఎకరాలు వాళ్ళ తాత ముత్తాతలు ఇచ్చిపోయిన భూములు వదులుకున్న వాళ్ళ కోసం, వాళ్ళ గ్రామాలు వదిలిపెట్టి పోయిన వాళ్ళ కోసం అవసరమైతే అదానీ కార్డు కట్టుకుంటా, లేకపోతే నేను ఒకటే చెప్తున్నానయ్యా కరుణాదాని గారు,
గౌతమ్ అదానీ గారు నేను ఇక్కడ సిపిఎం బిజెపి జనసేన సిపిఐ కాంగ్రెస్ కాంగ్రెస్ లో దేవకుమార్ గారు రాలేదు సడన్ గా ఏదో పనిపడి ఆరు పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ ఆరు పార్టీలు కలిసాం ఈ రోజు కాదు ఆ రోజు 1991 లో సారా వ్యతిరేక ఉద్యమం దగ్గర నుంచి ఈ మొత్తం కోల్బేస్డ్ థర్మల్ పవర్ స్టేషన్స్ కు వ్యతిరేకంగా పోరాటం దగ్గర నుంచి గంగవరం పోర్టు అదానీ చేతిలో ఉంది అది సెప్టెంబర్ 4వ తేదీ ఫస్ట్ కంటైనర్ పోర్ట్ వెజల్ స్టార్ట్ అయింది అది ఓన్లీ బల్క్ కార్గో ఉన్న పోర్ట్ లో అదానీ హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత గంగవరం పోర్ట్ లో సెప్టెంబర్ 4వ తేదీ ఫస్ట్ వెజల్ స్టార్ట్ అయింది కంటైనర్ పోర్ట్ మొదలు పెట్టారు ఇక్కడ ఉన్నది మూసేశారు ఇక్కడ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లో 4+3 7 బత్తులు ఫస్ట్ ఫేజ్ 4 సెకండ్ ఫేజ్ 3 7 బత్తులు ఓన్లీ కంటైనర్ పోర్ట్ కి వాడాం మిగతావి బల్క్ కార్గో కి వాడాం కంటైనర్ పోర్ట్ బత్తులు కంప్లీట్ మూలబారేశారు కదా అవి కూడా కోసం బల్క్ కార్గో కి వాడుతున్నారు కదా అంటే పర్యావరణ శాఖ అనుమతులు ఇచ్చిన దాంట్లో కూడా వైలేషనే కదా కరెక్ట్ కాదు కదా నేను ఒక మాట చెప్తున్నా సిపిఎం బిజెపి కలవదు ఢిల్లీ నుంచి గల్లీ దాకా కలవదు కాంగ్రెస్ తెలుగుదేశం కలవదు అందరం కలుసుకొని వస్తున్నాం మేమేమో అలయన్స్ లో ఉండే పార్టీలు అన్ని ఇప్పుడు సిపిఎం సిపిఎం అలయన్స్ లో లేదు నేను ఓట్ల కోసం రాలే మా సిద్ధాంతాలు వేరైనా అలయన్సులు వేరైనా ఒకరికొకరికి రాజకీయంగా వ్యతిరేక పార్టీలైనా ఈరోజు వచ్చాం దేనికోసం ఆ పేద బిడ్డలు త్యాగాలు చేసిన వేలాది ఎకరాలు త్యాగాలు చేసిన రైతు బిడ్డల కోసం అక్కడ ఉద్యోగాలు పోగొట్టుకున్న పేద బిడ్డల కోసం ఆ కుటుంబాల కోసం మేము అందరం కలిసాం ఇది ఎప్పుడు జరగదు బిజెపి సిపిఎం కాంగ్రెస్ కలిసి ఒక ఉద్యమంలో పాల్గొంటారు మాకేం ఇంట్రెస్ట్ లేదయ్యా జనాన్ని బతికించండి ఆ బిడ్డల్ని బతికించండి కొత్త కాదు ఇప్పుడు ఒకటే చెప్తున్నా అదానీ గారికి నేను ఆ రోజు అసెంబ్లీలో చెప్పాను వాళ్ళ కోసం ఆ బిడ్డల కోసం నీ కాళ్ళు కట్టుకుంటా లేకపోతే అందరం కలిసి పోరాటం చేస్తాం ఎవరి కోసం మా ఆస్తుల కోసం మా ఆదాయం కోసం మా వ్యాపారం కోసం కాదు మాకేం లేవు జనం కోసం బిడ్డల కోసం పోరాడతాం దేనికైనా సిద్ధం దయచేసి ఇప్పుడు ఆయన చెప్పినాడు పటేల్ గారు నాకు ఒక 20 రోజులు టైం ఇవ్వండి దీన్ని ఎట్టా నేను కంటైనర్ టర్మినల్ లో నాకు ఎక్స్పీరియన్స్ అని చెప్పాడు ఆయన చూస్తాం 20 రోజులు చూస్తాం నెల రోజులు చూస్తాం కాకపోతే ఏం పోతే ఏమన్నా వైసీపీ నాయకులు మాదిరి ఆనాడు మంత్రి ఆనాడు ఎమ్మెల్యే లాగా బొల్లి కూతురు పూసి ఇక్కడ కంటైనర్ పోర్ట్ ఉంది చూసుకో సోదరింటికి కళ్ళు పొంగుతూ పడిపోయింది కళ్ళు లేవు గుడ్డోడు ఎవరికి కళ్ళు లేవు ఎవరు గుడ్డాడు ఎవరు గుడ్డాడు నేను పదే పదే చెప్తా నేను జనం కోసం బతుకుతాం అతను ధనం కోసం బతుకుతాడు మేము కంటైనర్ పోర్ట్ తిరిగి రివైవల్ మా టార్గెట్ మా లక్ష్యం వదిలిపెట్టే ప్రసక్తి ఎలా దయచేసి దయచేసి అదానీ గారు గౌతమ్ అదానీ గారు కరణ్ అదానీ గారు మీ చేతులెత్తి ధనం పెడుతున్నా మా కంటైనర్ పోర్ట్ పునరుద్ధరించండి మా రైతు బిడ్డల్ని కాపాడండి మా ఉద్యోగస్తులు తిరిగి బతుకు తెరువు కల్పించండి లేదంటే మా దావు మేము ఎదుర్కొంటాం అర్థం చేసుకోండి నమస్కారం నెల్లూరు జిల్లా ప్రజలకు సర్యూ హీరో వారి దీపావళి శుభాకాంక్షలు ప్రతి హీరో వాహనం కొనుగోలుపై ఎంఆర్పి 15,000 రూపాయల విలువ గల స్మార్ట్ వాచ్ ఎంఆర్పి 6,000 రూపాయల విలువ గల గ్రైండర్ మరియు ఎంఆర్పి 10,000 రూపాయల విలువ గల దీపావళి క్రాకర్స్ ఉచితం హీరో స్కూటర్ కొన్న వారికి యాక్సెసరీస్ పై 50% డిస్కౌంట్ హీరో మోటార్ సైకిల్ కొనుగోలుపై యాక్సెసరీస్ పూర్తిగా ఉచితం విరా ఎలక్ట్రికల్ స్కూటర్ కొనుగోలుపై 59,160 రూపాయలు క్యాష్ డిస్కౌంట్ పొందండి బజాజ్ ఫైనాన్స్ ద్వారా 100% ఫైనాన్స్ ఇవ్వబడను ఆఫర్స్ మావంతు ఆశ్చర్యం మీవంతు విచ్చేయండి సర్యూ హీరో బిజెపి ఆఫీస్ ప్రక్కన మినీ బైపాస్ రోడ్ రామతి నగర్ నెల్లూరు ఫోన్ 9010000 3459